చంద్రగిరి తరహాలో బొచ్చన్న కొండను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి తెలిపారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బొచ్చన్న కొండ లింగాల కొండలను అభివృద్ధి పరచడానికి కొన్ని నిధులు మంజూరైనా పనులు కార్యరూపం దాల్చలేదని అన్నారు. కారణం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మాన్యుమెంట్ కు 1.6 కిలోమీటర్లకు అవతల ఎలాంటి కట్టడాలు ఉండకూడదన్నారు. ఆ కారణం చేతనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని కోరడం వారు సహకరించడంతో 7.7 కోట్ల రూపాయలతో బుద్ధుని జీవిత గాథను లైటింగ్ షోతో చెప్పడానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి వలె అభివృద్ధికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో అలాగే ఉంటది. 8, 9, 10 ప్రభుత్వంలో దానికోసం మరి టూరిజం కోసమని కొంత కేంద్ర నిధుల్ని మరి అప్పుడు తీసుకొని వచ్చినా కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరి ఆ స్థలానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో అదేంటంటే 1.6 కిలోమీటర్స్కి అవతల మాత్రమే ఎటువంటి కట్టడాలైనా కట్టాలి అనేది. సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని మాన్యుమెంట్కి దూరంగా ఉన్న స్థలాన్ని మరి వాళ్ళ టూరిజం శాఖకు అప్పగించటము. సో దానిలో మనం ధ్యానమందిరం, బుద్ధుని ధ్యానమందిరం, పార్కింగ్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ వచ్చిన పిలిగ్రిమ్స్ అందరికీ కూడా మరి టూరిస్టులందరికీ కూడా సదుపాయాలు కల్పించడానికి మరి 7.7 crores ప్రాజెక్ట్ అది. అందులో 5.5 లక్షలు కేవలం లైట్ అండ్ సౌండ్ షో, అది ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీకి వాళ్ళు అప్పచెప్పి మరి మనకి ఇప్పటికీ చిత్తూరు దగ్గర చంద్రగిరిలో ఉంది అటువంటిది మన రాష్ట్రంలో. సో అటువంటిది మనకి మన ప్రాంతంలో రావటం మరి దానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్వరలోనే మరి టెండర్స్కి వెళ్ళి అక్కడ కూడా బుద్ధుని ధ్యాన మందిరం కూడా మనకు వచ్చి ఇంటర్నేషనల్ క్వాలిటీతో మనకి లైట్ అండ్ సౌండ్ షో, అంటే అందులో ముఖ్యంగా ఏంటంటే లింగాల కొండ, బొజ్జన్న కొండ రెండిటికి కూడా విశేషాలతో లైట్ అండ్ సౌండ్ షో, బుద్ధుని జీవిత విశేషాలతో బ్యాక్గ్రౌండ్గా కథలు కథలుగా ఈనాటి తరాలకి, ఎందుకంటే ఇప్పుడంతా హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది, అలాగే మనుషులకి ఏంటంటే విదేశీ వ్యామోహం కానీ పాశ్చాత్య జీవన విధానం డెవలప్మెంట్ కరెక్టే కానీ
బట్ మన మూలాలని మన వేద సంస్కృతిని మన భావజాలాన్ని మన సిద్ధాంతాలని మన నైతిక విలువల్ని కూడా మనం నిలబెట్టుకుంటూ అభివృద్ధి చెందాలనేది మనందరి అభిప్రాయం కాబట్టి అటువంటి బుద్ధుని జీవిత విశేషాలతో అలరారే మరి ఆ ప్రాచీన భుజన కొండని కాపాడుకునే ఈ ప్రయత్నం సఫలీకృతమైనందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి